फ्रेंड्स वेलकम टू तेलुगु टाकीस सिनेमा न्यूज़। जस्ट इपड़े मन हॉटस्टार लो कमांडो अने वेब सीरीज़ चूसानु। एक्चुअली इदी हिंदी वेब सीरीज़ अंटे हीरो मात्रम मराठी अतनु। हिंदी वेब सीरीज़ मनकु तेलुगुलो कूडा अवैलबుల్ उंदी। एक्चुअली इदी ओक एव्री एपिसोड 30 निमिषालु अट्ला उंदी। मोत्तम 4 एपिसोड्लु उंदी। वेब सीरीज़ वच्चेसी जस्ट ओके अन्न फीलिंग अनिपिंचिंदी अब्बा। दानिकि कारणम एंटंटे एक्चुअली इदी टेररिज्म बेस्ड सब्जेक्ट पाकिस्तान इंडिया टेररिस्ट ఏంటి ప్రాసెస్ అనేది। బట్ వాళ్ళు తీసుకున్న కథ అంత ఇంపాక్ట్ ఏం లేదు, డల్ గా నీరసంగా వెళ్ళిపోయింది। ఎపిసోడ్స్ కూడా రాసుకున్నారు బానే, బట్ ప్రెజెంటేషన్ గాని అవన్నీ అంత నెక్స్ట్ లెవెల్ లో అంత హై లో ఏం లేవు, నార్మల్ గా ఉంది। మళ్ళీ ఖర్చు బాగా పెట్టారు, భయంకరంగా ఖర్చు పెట్టారు, ప్రొడక్షన్ వాల్యూ సూపర్ గా ఉన్నాయి, బట్ సీన్స్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ స్టోరీ చాలా డల్ గా నార్మల్ గా ఉంది। మరి అది ఎట్లా ఏందని అర్థం కావట్లేదు। ఇందులో ఏదైనా ఒకటి బాగుందంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే ఇరక్కొట్టాడు। బిఫోర్ ఏవో సినిమాలు చేశాడంట మరాఠీయో ఏదో హీరో, ఫస్ట్ టైం బాలీవుడ్కి వచ్చి మూవీ చేస్తున్నాడు। హీరో అయితే పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టాడు, బాడీ అదంతా మస్తు ఉంది, ఎంట్రెన్స్ కూడా అదిరిపోయింది, ఫైట్లు బాగా చేస్తున్నాడు, మంచి కాన్సన్ట్రేషన్ చేసి యాక్షన్ సినిమాలు చేస్తే 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది హీరో దగ్గర। హీరో పర్ఫార్మెన్స్ తప్పితే మిగతా అంతా మామూలుగా ఉంది। అండ్ ఇందులో ఆదా శర్మ ఉంది, ఆదా శర్మ కనీసం వాళ్ళు పబ్లిసిటీ కూడా వాడుకోలేదు। ఇప్పుడు ఆదా శర్మ నెంబర్ 1 హీరోయిన్, లాస్ట్ మూవీ కేరళ స్టోరీ 350 కోట్లు కొల్లగొట్టింది। అలాంటి హీరోయిన్ పెట్టుకొని వీళ్ళు ప్రమోషన్స్ వాడుకోకుండా పోస్టర్స్ లో లేకుండా మరి ఎట్లా చేశారు ఏంటో అర్థం కావట్లేదు। అంటే ఓన్లీ హీరోయిన్ హైలైట్ చేద్దామని చేశారు, లేకపోతే హీరోని దీనికి ప్రొడ్యూసర్ ఏంటో మనకు తెలియదు। హీరో అయితే హైట్ వెయిట్ సిక్స్ ప్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగొట్టాడు, అది కాకుండా మేకింగ్ కెమెరా వర్క్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ ఇవన్నీ నార్మల్గా అంత హై ఇచ్చేటట్టు అయితే లేదు, ఖర్చు అయితే సూపర్గా పెట్టారు। ఇందులో ఇంకేదైనా ప్లస్ ఉందంటే 4 ఎపిసోడ్లే రిలీజ్ చేశారు, అది కూడా 30 నిమిషాలు అలా ఉంది, సింపుల్గా అయిపోయింది। 10 ఎపిసోడ్ తీసి ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు 1 అవర్ పెట్టకుండా సింపుల్గా అయిపోయింది, అదొక ప్లస్। సో మళ్ళీ సీజన్ 2 లాగా మిగతా 4 ఎపిసోడ్ రిలీజ్ చేస్తారేమో। ఫైనల్గా చూసుకుంటే హీరో పర్ఫార్మెన్స్ కోసం అయితే ఇక ఆప్షన్ లేదు, అన్నీ చూసేసాము హాట్స్టార్లో ఇది ఒక్కటే ఉందంటే చూడొచ్చు, లేదు అంటే లైట్ తీసుకున్నా కూడా పెద్ద పోయేదేం లేదు। ఫైనల్గా అయితే సోగా ఉంది। కమర్షియల్గా ఒకటే మాటలో చెప్పాలంటే ఇట్స్ క్లియర్లీ ఫ్లాప్ వెబ్ సిరీస్ అన్న ఫీలింగ్ అయితే అనిపించింది। బట్ కష్టపడ్డాడు, చెప్పడం నాకు ఇబ్బందిగా ఉన్న ఫ్లాప్ ఇది। సో మీరు ఆల్రెడీ చూసుంటే ఒకవేళ చూస్తే మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి। మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి। జనరల్ వస్తాం, మేము ముందుకు వస్తూనే ఉంటాను। థ్యాంక్ యూ।